I want to welcome each one of you, my brothers and sisters, for our weekly Bible study. This is the fifth Sabbath school lesson, but this is in Telugu language, one of the South Indian languages. We will do the English one little later. Now, I will switch over to Telugu language. ప్రియ సోదరి సోదరులారా, మిమ్మల్ని అందరినీ కూడా మన వారపు బైబిల్ పఠనానికి ఆహ్వానిస్తున్నాను. దేవుని యొక్క ఉచితమైన కృప ద్వారా, ఆయన అపారమైన ప్రేమను బట్టి, ఆయన కాపుదలను బట్టి మనల్ అందరినీ కూడా ఈ ఏప్రిల్ నెల అంతా కాచి కాపాడారు. మనము మే నెలలో అడుగుపెట్టాం ఈ యొక్క పాఠం ద్వారా. దేవుడు మనల్ని, మన కుటుంబాలని ఈ క్లిష్ట పరిస్థితులు కూడా, ఈ సెకండ్ లాక్డౌన్ అనేక ప్రాంతాల్లో వచ్చేసింది, తక్కిన ప్రాంతాల్లో ఊరిస్తుంది, ఏ క్షణంలోనో ఆ యొక్క లాక్డౌన్ ఆ ప్రాంతాల్లో వచ్చే ప్రమాదం. కొన్ని విదేశాల్లో అయితే ఐరోపాలో, ఇంకా కొన్ని ప్రాంతాల్లో మూడో లాక్డౌన్ కూడా వచ్చేసింది, అప్పుడే థర్డ్ లాక్డౌన్. ఇటువంటి దుర్భర పరిస్థితులు కూడా ప్రభు ఆయన కృప మనల్ని విడిచిపెట్టకుండా మనల్ని నడిపిస్తూనే ఉన్నారు, ఆదుకుంటూనే ఉన్నారు. దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అనేక మంది మా కొరకు ప్రార్థిస్తున్నారు, ముఖ్యంగా నా కొరకు ప్రార్థించండి. దేవుడు ఇంతవరకు క్షేమంగా ఉంచారు, ఏ యొక్క ఆపద కలగకుండా. దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నా కుమార్తెకు కూడా పూర్తిగా ఆరోగ్యం వచ్చేసింది. ఇప్పటికీ కరోనా వచ్చి నెల అయిపోయింది, తగ్గిపోయింది, పూర్తిగా పూర్తి స్వస్థత వచ్చింది. దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మనం ప్రార్థన చేసుకుని ఈ వారపు బైబిల్ పఠనంలో మనం కొనసాగుదాం. ప్రార్థన. పరిశుద్ర ప్రేమ గల మా తండ్రి, మీకు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. మీ కృపను బట్టి, అపారమైన ప్రేమను బట్టి ఏప్రిల్ నెలంతా కూడా కాచి కాపాడారు. మరలా లాక్డౌన్ అనేక ప్రాంతాల్లో వచ్చేసినప్పటికీ ఆ లాక్డౌన్లో కూడా మమ్మల్ని ప్రభువా విడిచిపెట్టకుండా నడిపిస్తున్నారు, మమ్మల్ని, మా కుటుంబాన్ని, మా సంఘాలని మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ మే నెలలో అడుగుపెట్టే ధన్యత మాకు దయచేశారు ప్రభువా. ఈ నెలలో ఇంకా ఎన్ని విపత్తులు రాబోచున్నావో, ఎంత కష్టం రాబోచున్నదో మాకు తెలియదు తండ్రి. మీరే మాతో ఉండి నడిపించండి. మీరు మాతో ఉన్నట్లయితే మాకే దిగులు లేదు ప్రభువా. నిన్ను ఎన్నడూ విడువను ఎడబాయనని మాతో వాగ్దానం చేశారు. ఆ వాగ్దానాన్ని నెరవేరుస్తున్నారు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రతి వ్యక్తిని, వారి కుటుంబాలని ఆశీర్వదించి, ఇవి ఎవరైతే పంచుకుంటున్నారో ఇతరులతో, వారిని కూడా ఆశీర్వదించి నీ కృపాసన్నిధి మా అందరితో ఉంచవలసిందని, ఈ విధంగా వాక్యాలు అందించడానికి మాకు ఇస్తున్న కృపను బట్టి మీకు స్తుతులు చెల్లిస్తూ యేసు ప్రభువారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియ సోదరి సోదరులారా, మీలో అనేక మందికి గుర్తున్న రీతిగానే ఇప్పటికీ నా యొక్క సతీమణి మరణించి 8 నెలలు అయిపోయింది ఇప్పటికీ. అలాగే మనలో అనేక మంది, మన కుటుంబస్తులు కొంతమంది ప్రభునందు నిద్రించారు ఈ యొక్క మధ్యకాలంలో కూడా. అయినప్పటికీ ఈ కడవర కాలంలో మనం జీవిస్తున్నాం. ఈ కడవర కాలంలో ఇలాంటివి ఇంకా తరచుగా ఎక్కువ జరిగే భయంకరమైన దుర్దినాల్లో జీవిస్తున్నాం. కనుక ప్రభువే మన కాపుదల, ప్రభువే మనల్ని ఆదరించేవారు. మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు అన్నీ తీసుకుంటున్నాం. ఈ యొక్క ఆరోగ్య సంబంధమైన సూత్రాలు, అవసరం ఉంటే తప్ప బయటకు వెళ్లకుండా ఇంటి పట్టునే ఉంటున్నాం. అది మీరందరూ కూడా పాటిస్తున్నారని ఆశిస్తున్నాం. అయినప్పటికీ ఇది ఎక్కడి నుంచి వస్తుందో, ఎలా వస్తుందో, గాల్లో కూడా వచ్చేస్తుంది అంటున్నారు ఈ రోజుల్లో. అయితే దేవుని కృప, దేవుని కాపుదల, ఈ యొక్క ఆరోగ్య సూత్రాలన్నీ కూడా ఖచ్చితంగా పాటిస్తూనే దేవుని మీద ఆధారపడినట్లయితే దేవుడు మనల్ని కాచి కాపాడతారు. ఆ చిన్న సాక్ష్యాన్ని నేను తప్పకుండా మీతో పంచుకోవాలా. ఇప్పటికీ మా కుమార్తెకి ఈ యొక్క కరోనా వచ్చి నెల అయిపోయింది, దేవుని కృపలో తగ్గిపోయింది ఇప్పటికీ. మరి ఆ కరోనా వచ్చినప్పుడు, అది కరోనా మాకు తెలియదు కదా, కరోనా వచ్చిన తర్వాత ఒక 3 దినాలు ఇక్కడే ఉంది ఇంట్లోనే, నేను కూడా ఇక్కడే మీ ఇద్దరం ఒకే ఇంట్లో ఉంటున్నాం కదా. మరి ఒక ఇంట్లో ఉన్నా సరే మీ ఇద్దరు, మాకు తెలియదు తనకి ఇలాగ వస్తుందని వచ్చిందని. అయినప్పటికీ దేవుడు ఆ కరోనా నాకు రాకుండా ఈ దినం వరకు కాచి కాపాడు. దేవునికి స్తోత్రం, ఈ దినం వరకు దేవుడు నన్ను కాచి కాపాడారు. ఈ నెలలో నాకు రాలేదు ఇంతవరకు కూడా, ఇక ముందు రోజుల్లో ఏమవుతుందో తెలియదు. అయితే దేవుడు ఆయన కాపుదలు నడిపిస్తున్నారు. మాకు తెలిసిన
ఆ యొక్క ఉత్తర భారతదేశానికి చెందిన కుటుంబం మాకు కుటుంబానికి ఎంతో స్నేహితులు వారు వారి కుటుంబం అంతటికే వచ్చేసింది. వారి కుటుంబాన్ని వారి కరోనాని తెలియకుండా నేను ఇక్కడ మనకి సహకారం చేస్తున్న ఈ కార్యక్రమాలన్నింటికి కూడా మనకి రికార్డింగ్ చేసి ఎడిటింగ్ చేసి మీ అందరికీ అందిస్తున్న ఇక్కడ సురేందర్ మురళి ఉన్నారు. వారు కూడా నాతో వచ్చారు ప్రార్థన చేయడానికి. 4 సార్లు వెళ్ళాం వారి దగ్గరికి మేము. వారు కరోనా ఉందని మాకు తెలియదు. తర్వాత రోజున వారు టెస్ట్ చేయించుకున్నారు, వారికి కరోనా వచ్చేసింది. అలాగే వారి దగ్గర నుంచి మా కుమార్తెకు వచ్చేసింది. అయితే మేము అక్కడికి వెళ్ళినా లేదా మా కుమార్తెకి ఇంట్లో ఉన్నప్పటికీ ఆ కరోనా ప్రభు కట్టడి చేశారు నాకు అంటుకోకుండా ఈ యొక్క పరిచర్యను ముందుకు కొనసాగించడానికి. మీరు మీ యొక్క వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం ఉంచుకోండి, దేవుడు ఈ యొక్క కరోనా కాలంలో కూడా నన్ను అలాగే ఇక్కడ ఉన్న ఈ యొక్క యవన బిడ్డలు సురేందర్ మురళి మనకి ఈ యొక్క రికార్డింగ్ అంత సహకారం చేసి మీకు అందిస్తున్నారు ఆన్లైన్లో పెట్టి. అలాగే మా కుమార్తె పూర్తిగా తగ్గిపోయింది. ఇంతవరకు ఈ నెల రోజులు కూడా మా స్నేహితులు వారందరికీ వచ్చేసింది కాబట్టి వారే పెద్ద మనసుతో మా ఇంటి దగ్గరే ఉంచుకుంటామన్నారు, అక్కడే ఉంచారు. ఇప్పుడు పూర్తిగా తగ్గిపోయింది కాబట్టి ఇక 1-2 రోజులు ఇంటికి వచ్చేస్తారు. అంటే ఇంటికి దగ్గర అంటే ఇక్కడే 100 మీటర్లు అంతే మాకు ఇక్కడికి, మా ఇంటి పక్కనే వారిది కూడాని. అయితే అక్కడే ఉంటున్నారు వారు. చూచారా, దేవుడు ఆయన నమ్ముకున్న వారిని ఎప్పుడు కూడా విడిచిపెట్టే దేవుడు కాదు. మరొక గొప్ప విషయం ఏంటంటే మా కుమార్తెకి అనారోగ్యం కరోనా వచ్చినప్పటికీ ఆసుపత్రి పాలవకుండా ఆ యొక్క మొదటి రోజున వెళ్ళి టెస్టులు చేయించుకున్నారు. డాక్టర్ గారు ఏయో కొన్ని మందులు ఆ వైద్యులు రాసి ఇచ్చారు, కొన్ని యాంటీబయాటిక్ వేసుకున్నారు, అంతే. ఆసుపత్రికి వెళ్ళవలసిన అవసరత రాకుండా ప్రభువు కాచి కాపాడారు. మరి ఈ క్లిష్ట పరిస్థితిలో ఈ యొక్క ఎంతో ఆర్థికంగా ఎంతో సవాళ్ళు ఎదుర్కొంటున్న ఈ రోజుల్లో ఆసుపత్రిలో ఉండాలంటే చాలా ఖర్చు అయిపోతుంది. ప్రభు మరి అటువంటి పరిస్థితి లేకుండా మమ్మల్ని కాచి కాపాడి నడిపించారు. దేవునికి స్తోత్రం. మీరు అందరు ప్రార్థన చేస్తున్నారు, మీ అందరి ప్రార్థనల వలన ఈ యొక్క అద్భుతాన్ని ప్రభువు నా పట్ల మా కుటుంబం పట్ల చేశారు. దేవునికి స్తోత్రం. ఈ వారం మన పాఠం ఇంగ్లీష్లో ఏమైనా ఉందంటే ఆ యొక్క పాఠ్యాంశం చిల్డ్రన్ ఆఫ్ ప్రామిస్ అని ఉంది. మన యొక్క భాషలో దాన్ని చెప్పుకోవాలన్నట్లయితే వాగ్దానపు ప్రజలు, లేకపోయినట్లయితే వాగ్దానపు సంతానం. వాగ్దానపు పిల్లలని చేయొచ్చు తర్జుమ బాణుడు పిల్లలంటే ఒకవేళ చిన్నపిల్లలని కొంతమంది అపోహపడే అవకాశం ఉంది. లేకపోతే వాగ్దానపు బిడ్డలు, బిడ్డలైనా సరే చిన్న చిన్న వారు అన్నట్లుగా ఆ యొక్క మాట అలాగే అనిపిస్తుంది. కనుక ఇది వాగ్దానపు సంతానం అని తర్జుమా చేస్తున్నారు, లేకపోతే వాగ్దానపు ప్రజలు. ఎవరి యొక్క వాగ్దానపు ప్రజలు అనే విషయాన్ని మనం ఒకసారి గుర్తించినట్లయితే గత వారంలో మనం అబ్రహాము గారి గురించి నేర్చుకున్నాం. అబ్రహాం అయిన పేరు మొదట్లో ప్రభు అన్నారు 17వ అధ్యాయంలో గత వారంలో నేర్చుకున్న పాఠంలో, నీ పేరు అబ్రహాముగా నేను మారుస్తున్నాను. అబ్రహాం అంటే అనేక జనములకు తండ్రి, లేకపోతే అనేక జనములకు జనకుడు, అనేక దేశాలకి జనకుడు ఆయన పేరు మార్చేశారు. అబ్రహాములో ఉన్న మరికొన్ని గొప్ప లక్షణాలు కారణం ఏంటంటే ప్రభువు చేసిన యొక్క వాగ్దానం. మనకున్న మూలవాక్యము మత్తయి సువార్త 28:20 ఉన్నది. వచ్చిన వారు ఎవరైనా దయచేసి తీసి ఉంచండి. యవనస్తులు దీన్ని కొన్ని క్షణాల్లో మనం చదువుదాం. దీన్ని మత్తయి సువార్త 28:20. అబ్రహాము లో కొన్ని గొప్ప లక్షణాలు, గొప్ప సుగుణాలు మనం చూసాం గత కార్యక్రమంలో, గత పాఠంలో. ఈ దినాన్ని కూడా మరికొన్ని జ్ఞాపకం చేసుకుందాం, మరికొన్ని సుగుణాలు ఆయనలో ఉన్నవి. కనుకనే దేవుడు అబ్రహాముతో ఈ నిబంధన చేశారు, నిత్య నిబంధన చేశారు. అబ్రహాము విశ్వాసులకు తండ్రి అన్నారు. దాంతోపాటు అబ్రహాము దేవుని స్నేహితుడు అన్నారు. ఏకంగా యశగ్రంథం 40వ అధ్యాయం మీరు చదువు చూసినట్లయితే దేవుని స్నేహితుడు. ఎంత గొప్ప ఆ యొక్క సంబోధన చూడండి, ఎంత గొప్ప వివరణ చూడండి, ఎంత గొప్ప ఆ యొక్క మాట చూడండి. దేవునితోనే స్నేహితుడైన, దేవునికే స్నేహితుడు. ఎలాగ స్నేహితుడు అయ్యాడు అయినా దేవునితో? మనం కూడా స్నేహితుడు, దేవునితో స్నేహం చేయాలా? దేవునికి స్నేహితులు అవ్వాలంటే, లేకపోయినట్లయితే దేవునికి ఇష్టలు అవ్వాలంటే, మనం దేవునికి ఇష్టమైన వారు అవ్వాలన్నట్లయితే మనం ఏం చేయాలంటే అబ్రహాంలో ఉన్న మరికొన్ని సుగుణాలు ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. అబ్రహాం ఎక్కడికి వెళ్ళినప్పటికీ ఆయన బలిపీఠము కట్టెను. బలిపీఠం కట్టడం ఏంటి అంటే ప్రార్థన పరుడు ఆయన.
ఆదికాండం 12:7-8 చూసినట్లయితే ఆయన కానాను దేశంలో అడుగు పెట్టగానే ఆయన ఆయన పరివారం అంతా కూడా ఆయనతో ఉన్నవారంతా అక్కడ బలిపీఠం కట్టి దేనికి బలిపీఠం కట్టడం అంటే దేవునికి బలి అర్పణ ఇచ్చాడు. ఆ రోజుల్లో పాత నిబంధన కాలంలో ప్రార్థన చేయాలంటే అంటే ప్రార్థన చేసినప్పుడల్లా వారు ఉదయం సాయంత్రం కూడా బలి అర్పణలు ఇచ్చి ప్రార్థన చేసేవారు. యోబు గారికి కూడా అదే అలవాటు, ఉదయాన్నే లేచి బలి అర్పణలు చేసి ప్రార్థన చేసేవారు. కనుక అబ్రహాం ఎక్కడికి వెళ్ళినప్పటికీ బలిపీఠం కట్టడం. అలాగే 13 చూడండి, ఆదికాండం 13:4 కూడా మరలా అబ్రహాము ఆ యొక్క బేతేలు దగ్గర ఇది వరకు కట్టిన బలిపీఠం దగ్గర మళ్ళా వచ్చి మరలా అంటే మళ్ళీ ఆయన యొక్క పర్యటనలో మరలా అక్కడ దేవునికి అర్పణ అర్పించి దేవునికి ప్రార్థించాడు. ఒక విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి ప్రియ సోదరి సోదరులారా, మన జీవితాల్లో కూడా ప్రతి ఉదయం సాయంత్రం ప్రార్థన మందు అనేక సార్లు మనం విన్నాం. దేవునికి వారు ఏం చేసేవారు? బలి ఇచ్చేవారు సాయంత్రం ఉదయం, లేకపోతే ఉదయం సాయంత్రం బలి ఇచ్చేవారు. అంటే ఆ యొక్క గొర్రెపిల్లని బలి ఇచ్చి ప్రార్థించేవారు. ఈ రోజుల్లో అనగా మన కాలంలో మనం ఇక బలి అర్పణలు చేయనవసరం లేదు. ఆ గొర్రెని కానీ మేకని కానీ అర్పించవలసిన పని లేదు మనకి. కానీ ఏంటి, మన కొరకు యేసుప్రభు వారు దేవుని గొర్రె పిల్లగా ఆయన ఒకేసారి సిలువ మీద బలియాగం అయిపోయారు కనుక ఆయన మరణించారు. ఇక మనం బలి అర్పణ చేయక్కర్లేదు. కానీ మనం ప్రతిదినం చేయవలసిన బలి అర్పణ ఏంటంటే మన ప్రార్థనలు. మనం ఉదయకాలం సాయంకాలం ఒక వ్యక్తిగా లేకపోతే మన కుటుంబం అంటే ఒక కుటుంబంగా మనం చేసుకునే ఆ కుటుంబ ప్రార్థన ఉదయకాలం సాయంకాలం దేవుని సన్నిధికి ఆ ఉదయకాల నైవేద్యం అంటున్నారు కొన్నిసార్లు మన తర్జుమాల్లో బైబిల్లో. నైవేద్యం అంటే ఆ యొక్క బలి అర్పణ, లేకపోతే సాయంకాల నైవేద్యం, లేకపోతే సాయంకాలపు ఆ యొక్క బలి అర్పణ. మనకి ప్రార్థన అనే ప్రార్థన అనే ధూపం వేయాల. ఇప్పుడు కూడా ఆ యొక్క మందిరంలో లేకపోతే ఆ గుడారంలో పాత నిబంధనలు ఏం చేసేవారు? ఉదయం సాయంత్రం కూడా ధూపం వేసేవారు. ఈ రోజుల్లో మనం వేసే ధూపం ఏంటి? ప్రార్థనా ధూపం. కనుకనే ప్రార్థనా ధూపం అబ్రహాం వలె, లేకపోతే ఆ యొక్క బలి అర్పణ, యేసుప్రభు మన కొరకు మరణించారు కనుక మనం ప్రార్థించినప్పుడల్లా యేసుప్రభు మా కొరకు లోకానికి వచ్చారు, మీరు మా కొరకు సిలువ మీద మరణించారు, మా కొరకు మీరు కార్చిన రక్తానికి వందనాలని ఆయనకి చెల్లించినట్లయితే వందనాలు చెల్లించినట్లయితే ఆ యొక్క యేసుప్రభు యొక్క సిలువ త్యాగం మరొకసారి జ్ఞాపకం చేసుకుంటే ప్రతి ఉదయం సాయంత్రం అదే దేవునికి ఇష్టకరమైన ఇంపైన బలి అర్పణ, ఆ నైవేద్యం. ఆ యొక్క ప్రార్థనా ధూపం వేస్తున్నావో ప్రియ సోదరి సోదరుడా? అబ్రహాం గారు ఉదయాన్నే లేచి వేకువనే లేచారని మనకి 21 చెప్పబడ్డది ఆదికాండం. వేకువని లేచి దేవుని సన్నిధిలో ప్రార్థించే అనుభవాన్ని మనం నేర్చుకోవాలా. దాని ద్వారా మనం దీవించబడతాం. తోటి సేవకులారా, మీరు కూడా మీ కుటుంబం కొరకు, మీ సంఘం కొరకు, సంఘం అంతా నీ పెద్ద కుటుంబం, ఉదయాన్నే లేచి ప్రార్థనా ధూపంతో విజ్ఞాపన చేసినట్లయితే ఎంతో ఆశీర్వాదకరం మనకి, మన కుటుంబానికి, మన యొక్క గ్రామానికి. ఇటువంటి కరోనా విపత్తులో మనం చేయవలసింది ఏంటంటే ఆ ప్రార్థనా ధూపాన్ని ఎవరి నిమిత్తం? మన యొక్క సంఘ సభ్యులు, ముఖ్యం మన కుటుంబం, మన కుటుంబ సభ్యులు, మన బంధువులు, మన యొక్క సంఘం, మన గ్రామం, అలాగే మన మండలం, మన జిల్లా, మన రాష్ట్రం, మన దేశం, ప్రపంచం అంతటి గురించి కూడా దేవుని సన్నిధిలో ఆయన యొక్క కృప కొరకు, ఆయన యొక్క కరుణ కొరకు, ఆయన యొక్క కనికరం కొరకు మనం విజ్ఞాపన చేయాల, ఆ ప్రార్థనా ధూపం వేయాల. దాని ద్వారా మనం ఆధ్యాత్మిక దీవెని పొందుతాం తప్పకుండా. ప్రభు దీవిస్తారు. ప్రార్థన చేయటానికి మనకి డబ్బులు అవసరం లేదు, దానికి ఖర్చు ఏమవ్వదు, ఉచితంగా ఉండేదే, కాస్త సమయాన్ని కేటాయించాలంతే. మనం అనేక విషయాలకి ఆ యొక్క సమయాన్ని కేటాయిస్తున్నాం, అనేక విషయాలకి సమయాన్ని కేటాయిస్తున్నాం, ముఖ్యంగా ఆ యొక్క వార్తలు చూడటానికి, లేకపోయినట్లయితే ఏదో రకరకాల కార్యక్రమాలు చూడటానికి, లేకపోతే జరుగుతున్న ఐపీఎల్ చూడటానికి, వాటి కొరకు గంటలు మనం వినియోగిస్తున్నాం. దేవునితో మాట్లాడటానికి, దేవుని సన్నిధి ధూపం వేయటానికి ఎంతసేపు మనం ఆ యొక్క సమయాన్ని వెచ్చేస్తున్నాం? ఈ విషయాన్ని నేర్చుకోవాలి. కనుక అబ్రహాం గారిలో ప్రార్థనా జీవితం ఉన్నది, ప్రార్థనా అనుభవం ఉన్నది, అది మనం నేర్చుకోవాలి, మంచి అనుభవం. కనుకనే ప్రభువు ఆయన్ని దేవుని స్నేహితుడు అన్నారు. రెండోది ఏంటంటే ఈ యొక్క 14 చూడండి, ఎప్పుడైతే ఆయనకు వార్త వచ్చిందో సుధుమ పట్టణవాసులు, సుధుమ పట్టణవాసులు అందరినీ కూడా శత్రురాజులు వచ్చి వారిని బందీలుగా తీసుకెళ్ళిపోయారు. వారికి ఉన్న
ఆ యొక్క ఆస్తిపాస్తులన్నీ తీసుకువెళ్ళిపోయారు. వారిలో లోతు గారు కూడా, లోతు గారు కుటుంబం ఉన్నారు అని వార్త ఎప్పుడైతే వచ్చిందో వెంటనే వెళ్ళిపోయారు వారికి సహాయం చేయటానికి. అబ్రహాం గారు తనతో ఉన్న 318 మంది ఆ యొక్క సెక్యూరిటీ అనమాట, అంటే వారు సైనికులు ఆయన తయారు చేసుకున్నారు, వారు తీసుకుని వెళ్ళిపోయారు. దీనికి వారిని విడిపించడానికి, ఆ కష్టంలో ఉన్నవారికి, ఆపదలో ఉన్నవారికి, ఆ యొక్క బందీలుగా ఉన్నవారిని విడిపించడానికి ఆయన వెళ్ళి ఆయన సాయశక్తులతో ఒట్టి లోతును తన కుటుంబాన్ని విడిపించి తెచ్చుకోవచ్చు. కానీ ఆయన చేసిన గొప్పతనం చూడండి, ఆ యొక్క బందీలుగా ఎవరైతే వెళ్ళిపోయారు, పట్టణవాసులు అందరినీ తీసుకెళ్ళిపోయారు. సదుమ కుమార్ పట్టణాలు చుట్టుపక్కల ఉన్న కొన్ని చిన్న రాజ్యాలు వారందరినీ తీసుకెళ్ళిపోయారు. బందీలుగా వచ్చిన శత్రురాజులు వారందరినీ విడిపించుకొచ్చేశారు. వీరు మావారు కాదు, వారికి నాతో పని, నాకు వారితో పని ఏంటి, వారిని నేను ఎందుకు పట్టించుకోవాలా, నా వాళ్ళు నేను విడిపించి తెచ్చుకున్నాను అని చేయొచ్చు ఆయన. కానీ అందరినీ విడిపించేశారు. విడిపించడమే కాకుండా వారి యొక్క వస్తువులన్నీ ఏవైతే ఆ యొక్క శత్రువులు తీసుకెళ్ళిపోయారు శత్రురాజులు, అవన్నీ కూడా ఒక దారం కూడా మళ్ళీ విడిచిపెట్టకుండా అన్నీ తెచ్చేశారు ఏకంగా. ప్రియ సోదరి సోదరుడ, అలాగ ఆపదలో ఉన్న వారికి మొదట నీ కుటుంబం, నీ బంధువులు, నీ ఆపదలో ఉన్న నీ బంధువులకి, నీ కుటుంబానికి సహకారం చేస్తున్నావు, నువ్వు సహాయం చేస్తున్నావా? దేవుని కృపలో నువ్వు ఉన్నతమైన స్థితిలో ఉన్నావు, నీకు కలిగి ఉన్నది దేవుని కృపలో. లేకపోతే నీకు దేవుడు మంచి ఉద్యోగం ఇచ్చాడు, లేదా మంచి వ్యాపారాన్ని ఇచ్చాడు, లేకపోతే కొంతమందికి మీలో కొందరు విదేశాల్లో ఉన్నారు, కానీ నీ యొక్క సొంత వారికి, నీ అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, లేకపోతే మన కజిన్స్ అంటున్నావు, పెద్దమ్మ, చిన్నమ్మ, పెద్దనాయన, చిన్నాయన బిడ్డలు, వారు కొన్నిసార్లు ఎంతో దీనస్థితిలో ఉన్నారు. ఇటువంటి కరోనా స్థితిలో, ఎంతో అనారోగ్య స్థితిలో పాపం వారు ఆ యొక్క వైద్యం కూడా చేయించుకోలేని పరిస్థితుల్లో ఉంటున్నారు. కొన్ని చోట్ల మూడు పూట్ల గడవని పరిస్థితులు కొంతమంది ఉంటున్నారు. వారికి ఎప్పుడైనా సహకారం చేసావా నువ్వు? అబ్రహాం గారు చూడండి ఎంత సహకారం చేశాడు వారికి, ఆయన సొంత వారికే కాకుండా తక్కిన వారందరికి కూడా. మనం అనుకోవచ్చు అందరికీ మనం సహాయం చేయలేకపోవచ్చు, కనీసం నీ ఇరుగు పొరుగు వారికి ఇటువంటి క్లిష్ట పరిస్థితిలో కొంచెం నువ్వు సహాయం చేయగలుగుతున్నావా? అబ్రహాంలో ఉన్న ఆ మంచి గుణాన్ని మనం నేర్చుకోవాలా. రెండవది ఏంటి, వారు వారందరిని తీసుకొచ్చాక ఆ శత్రురాజులు ఎక్కడ ఒక వారు పారిపోయారు. ఆ రాజులందరూ కూడా మళ్ళీ ఈ అబ్రహాం గారు వీరందరిని విడిపించి తీసుకొచ్చారని వార్త మీద వారందరూ వచ్చి రాజులు ఈ యొక్క అబ్రహాం గారిని ఎంతో మెచ్చుకుని ఆయన్ని పొగుడుతూ, అయ్యా మీరు ఈ తీసుకొచ్చిన మా ఆస్తి అంతా, లేకపోతే వీరి యొక్క సరుకులన్నీ కూడా మీరే ఉంచేసుకోండి. పూర్వకాలంలో అలాగా యుద్ధంలో ఏదైనా సరే వారు బంగారం కానీ వెండి కానీ ఆ విలువైన వస్తువులు ఏదైనా సరే వారు పట్టుకుని తీసుకొస్తే అవి వారే ఉంచుకోవచ్చు, అది ఆ రోజుల్లో విధానం, అవన్నీ మీరు ఉంచేసుకోండి అంటే అబ్రహాం గారు అన్నారు, నాకు ఒక చిన్న దారం కూడా అక్కర్లేదు, మాకు నాకు ఒక చిన్న దారం కూడా వద్దు మీది. అంటే ఇతరులది ఎప్పుడు కూడా ఆశించలేదు ఆయన, చిన్న దారం మొక్క కూడా, లేకపోతే చిన్న ఏది కూడా ఆశించలేదు. కారణం ఏంటి, దేవుడు ఆయన ఆశీర్వదించారు. మనకి ఏ అవసరత ఉన్నప్పటికీ దేవుని నుంచి పొందుదాం, దేవుని ఆశీర్వదిద్దాం, దేవుడు ఇస్తారు మనకి విరివిగా, మనకు కావాల్సినవన్నీ కూడా, అవసరమైనవి కూడా దేవుడు ఇస్తారు. దేవుడు ఇచ్చేవి నిత్యం ఉండేవి, అంటే ఈ లోకంలో మన జీవితం ఉన్నంతకాలం ఉండేవి దేవుడు ఇచ్చినట్లయితే. అవి స్వార్థంతో ఇరుగు పొరుగు వారి, చాలాసార్లు ఇదే జరుగుతుంది, ఆ పక్క వారిది కాస్త ఆ స్థలం కలిపేసుకుంటున్నారు, ఏదో కబ్జా చేయటం అంటున్నారు కదా ఈ రోజుల్లో, ఇంగ్లీష్లో ఎన్క్రోచ్మెంట్ అంటున్నాం, లేకపోయినట్లయితే ఏదో ఆ యొక్క కక్కుతో ఆ పక్కింటి వారిది వారు లేనప్పుడు ఏదో నాలుగు మామిడికాయలు కోసేస్తున్నారు. వారికి అవసరం ఉన్నా లేకపోయినా సరే, వాళ్ళ చెట్టు ఉన్నా సరే మామిడి చెట్టు ఆ పక్కోడి చెట్టుకి కాసేస్తున్నారు, లేదా వారు లేనప్పుడు ఏదో వారి పక్క చెట్టు వారు ములక్కాయలు కోసేయటం. ఇలాగా చాలాసార్లు స్వార్థంతో మనం చేస్తున్నాం, పొరుగు వారిది ఆశిస్తున్నాం. పదవాగ్యంలో ప్రభు వారు ఏం చెప్పారు, నీ పొరుగు వారి దగ్గర ఏది ఆశించొద్దు నువ్వు, ప్రభు ఏది కావాల్సినా ప్రభుని అడుక్కున్నట్లయితే, ప్రభుని అడిగినట్లయితే ప్రభుని ఆశ్రయించండి, ఆయన ఇస్తారు మనకి. పొరుగు వారిది ఎందుకు మనం ఆశించాలా? పొరుగు వారిది ఏది ఆశించొద్దు మనం, వారి సరుకులు కానీ వారిది ఏది ఆశించొద్దు మనం. కనుక అబ్రహాం గారు చూడండి, అది తూచా తప్పక ఏది కనీసం చిన్న దారం కూడా తీసుకోలేదు. చూచారు ఎంత మంచి గుణం ఉన్నది ఆయనలో. కనుక ఈ మంచి లక్షణాలని, ప్రార్థనాపరుడు, ఇతరులకు ఆపదలో ఉన్నవారికి సహాయం చేశాడు, వెళ్ళి సహాయం చేసినందుకు నేను సహాయం చేశాను కాబట్టి నాకు ఇంత డబ్బు ఇమ్మనలేదు, లేకపోతే నన్ను పొగడని అనలేదు, వారిది ఏది కూడా తీసుకోలేదు, అన్నీ కూడా ఇచ్చేశాడు. ఆ రోజుల్లో మొత్తం అన్నీ కూడా ఆయనే ఉంచుకోవచ్చు, ఆ రోజుల్లో విధానం అది, కానీ ఏది తీసుకోలేదు. మనం కూడా దేవుని బిడ్డలుగా ఇతరులది ఆశించకుండా, ఏది కూడా ఆశించకుండా మనం దేవుని మీద ఆధారపడదాం. దేవుడు మన అవసరాలన్నీ తీరుస్తానని ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:19 చెప్పారు. కనుక
అబ్రహాం గారిని దేవుడు ఇంతగా దీవించడానికి, దేవుని స్నేహితులను సంబోధించడానికి కారణాలు వీటిలో కొన్ని, ఇంకా ఉన్నవి అనేకమైనవి, ఇవి కొన్ని. కనుకనే ప్రభు ఈ వాగ్దానాన్ని మనం చేస్తున్నారు. ఇప్పుడు మూల వాక్యాన్ని చదువుదాం, కంఠత వాక్యాన్ని. మత్తయి సువార్త 28:20 వచ్చిన వారు ఎవరైనా సరే మత్తయి 28:20 చదవండి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. థ్యాంక్ యూ సురేందర్. చూడండి, ప్రభు ఏమని వాగ్దానం చేస్తున్నారు? ఇదిగో మీతో ఎప్పటి వరకు ఉంటానైనా, యుగ సమాప్తి వరకు మీతో ఉంటాను. యుగ సమాప్తి అంటే రెండో రాకడ వరకు, ఈ లోకం అంతం అయిపోయే వరకు ఆయన మనతో ఉంటానంటున్నారు. మరి ప్రభు మనతో ఉన్నట్లయితే మనకి ఇక భయం ఎందుకు, లేకపోతే మనకి ఆందోళన ఎందుకు? ఈ యొక్క లాక్డౌన్ వచ్చేసింది, లేకపోతే మన ఇంటి పక్క వరకు కరోనా వచ్చేసింది, లేకపోతే మన ఇంట్లో వరకే కరోనా వచ్చేసింది, లేకపోతే మన ఇంటి ముందు వరకు కరోనా వచ్చేసింది, నా కూడా వచ్చేస్తుందేమో, మానవులుగా ఆతృత ఆ యొక్క ఆందోళన ఉంటుంది. కానీ ఒక విషయాన్ని మనం గుర్తించాలి ప్రియ సోదరి సోదరులారా, ప్రభు మనతో లోకాంతం వరకు మనతో ఉంటానంటున్నారు. తప్పకుండా ఆయన మీద ఆధారపడినట్లయితే తప్పకుండా ప్రభు మనల్ని కాపాడతారు, దీవిస్తారు. కనుకనే అబ్రహాం యొక్క అనుభవం చూడండి. ఆదికాండం 15:1 ఒకసారి మీరు చూసినట్లు గమనించినట్లయితే, ఆదికాండం 15:1 జెనెసిస్ చాప్టర్ 15:1 అయితే ప్రభు ఏమంటున్నారు ఇక్కడ, యెహోవా అబ్రహామునకు ఈ సంగతులు జరిగిన తర్వాత ప్రత్యక్షమై. ఏ సంగతులు జరిగిన తర్వాత? ఈ యొక్క సుధుమ గుమర వాసులు, ఆ చుట్టుపక్కల ఉన్న వారందరినీ కూడా శత్రువుల నుంచి తీసుకెళ్ళిపోయారు. వారందరినీ కూడా ఈయన వీరోచితంగా 318 తన యొక్క యువకులతో వెళ్ళి వారితో పోరాడి, వారందరూ కూడా ఆరితేరిన యుద్ధ శివులు, వారందరినీ కూడా ఓడించేసి వారందరూ కూడా పారిపోయే రకంగా ఇది బందీల్ని విడిచిపెట్టేసి వాళ్ళు పట్టుకున్న, లేకపోతే వారు తీసుకెళ్ళిపోతున్న బంగారం వెండి ఆ విలువని అన్నీ కూడా విడిచిపెట్టేసి వాళ్ళ ప్రాణాల చేతితో పట్టుకుని పారిపోయారు. శత్రువులు, సైన్యం వారు, వీరు అబ్రహాం గారి సైన్యం కాదు. అంటే వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు మరలా దేవుడు ఇస్తున్న వాగ్దానం, అప్పుడు అబ్రహాం గారి మనసులో రావచ్చు కదా, నేను ఈ యొక్క శత్రు రాజులతో పోరాడి వారి యొక్క చేతిలోంచి వీరందరూ విడిపించుకొచ్చాను, ఈ యొక్క బందీలందరినీ ఈ యొక్క బంగారం వెండి ఇదంతా తీసుకొచ్చేసాను. అప్పుడు ఎవరికైనా సరే ఆ యొక్క శత్రువులకి ఏమనిపిస్తుంది, మనకు జయం వచ్చేసింది, ఆ యొక్క సుధుమ గుమారాలు చుట్టుపక్కల ఉన్న వారందరినీ కూడా ఓడించేసి అన్నీ తెచ్చేసుకున్నాం, ఇక దాదాపుగా మనం ఇల్లు చేరిపోతున్నాం అనేటప్పటికి ఆయన ఎవడో అబ్రహాం అంటాడు, ఎవడో వచ్చాడు ఆయన యొక్క ప్రజలతో, ఆయన యొక్క సైన్యంతో వచ్చాడు, వచ్చేసి మన నోటికాడిది తీసుకెళ్ళిపోయాడు. మనం అంటాం చూడండి అప్పుడప్పుడు, మన నోటికాడకు వచ్చిన కూడు పడగొట్టేశాడు అంటారు చూడండి, అలాగా నోటికాడిది పడగొట్టేశాడు, తీసుకెళ్ళిపోయాడు. కనుక ఈసారి నెక్స్ట్ సారి మనం ఆయన మీద దండెత్తి వెళ్దాం. ఈ యొక్క సుధుమ గుమరలు ఎలా ఓడించేశాం కాబట్టి వారు మనల్ని ఎదుర్కోలేరు, మనం వస్తున్నామని పేరు వింటేనే వారు పరారైపోతారు. ఈసారి మనం అందరం కూడా మరలా సైన్యాన్ని మళ్ళీ సిద్ధం చేసుకుని పుంజుకుని వెళ్ళి ఆ అబ్రహాముని హతం చేసేద్దాం అనే కక్ష పెంచుకుంటారు గ్యారంటీగా శత్రు రాజులు. ఎందుకంటే వారికి వచ్చిన విజయాన్ని అంతా కూడా ఈయన లాక్కొచ్చేశాడు, తీసుకొచ్చేశాడు. కనుక అబ్రహాములో అలాంటి ఆలోచన వచ్చే ఉంటుంది ఖచ్చితంగా, ఒకవేళ ఏదో రోజున, ఇప్పుడు కాకపోతే కొన్ని భవిష్యత్తులోనైనా వారందరూ కలిసి మళ్ళీ వచ్చి సైన్యంతో, మరి నాకేమన్నా హాని చేస్తారేమో నా యొక్క కుటుంబానికి, లేకపోతే ఆయన యొక్క సమాజంలో ఉన్న వారందరూ, అంటే సేవకులకి, ఆయన యొక్క జంతువులు, ఆయన పశువులు అన్నింటికి కలిసి. ఇంకోటి ఏంటి, అబ్రహాం గారు ఇప్పుడు కూడా ఒకే స్థలంలో లేడు కదా, ఆయన అక్కడక్కడ ఇక్కడ కొన్ని రోజులు, ఇంకో కొన్ని రోజులు, ఇంకో చోట కొన్ని రోజులు, అలాగా ఆయన ఒక్కొక్క ఊరు అంటే ఆ విధంగా వెళుతూనే ఉన్నారు, ఒక చోట ఎక్కడ కూడా స్థిరంగా లేడు. మరి ఇంకెక్కడికి వెళ్ళినప్పుడు, వాళ్ళకి దగ్గరగా వచ్చినప్పుడు ఆ శత్రువులు వాళ్ళు వచ్చి మనల్ని కొల్లగొట్టేస్తారేమో, వాళ్ళని మనల్ని, ఇగో నీ వల్లనే మాకు ఈ కీడు కలిగిందని నా మీదకి యుద్ధం ప్రకటిస్తారేమో వాళ్ళు అనే ఆలోచన కూడా వచ్చే ఉంటుంది. కనుక ప్రభు ఏమంటున్నారు చూడండి, ఆదికాండం 15:1 అంటున్నారు, అబ్రహామా నేను నీ దేవుడైన యెహోవాను, నేను నీ కేడమును. ఇంగ్లీష్లో ఏమన్నారంటే ఐఎమ్ యువర్ షీల్డ్. షీల్డ్ అంటే రక్షక కవచం. ఈ రోజుల్లో అంటే పూర్వకాలంలో యుద్ధంలో ఆ యొక్క శత్రువులు వేసే బాణాలు, లేకపోతే శత్రువులు వేసే ఆ యొక్క
వరుసలతో రాళ్ళు వేసేవారు, రాళ్ళతో కొట్టేవారు. ఆ రాళ్ళని వాటన్నిటి నుంచి కూడా రక్షించుకోవటానికి, వారిని అన్నిటి నుంచి కూడా తప్పించుకోవటానికి, శత్రువు ఎవడైనా బాణం వేసినట్లయితే వెంటనే వారి చేతిలో ఉన్న ఆ యొక్క షీల్డ్ అంటున్నాం కదా, ఆ కీడెం ఇలాగ పెట్టేవారు, అంటే ముందుకు పెట్టేవారు. పెట్టేటప్పటికి ఆ శత్రువు వేసిన బాణం వీని తగలకుండా ఆ యొక్క అది దాన్ని ఇత్తడితో కానీ ఇనుముతో కానీ చేసేవారు అనమాట. వచ్చి దానికి తగిలి కింద పడిపోయేది. అలాగే ఆయన ఎవరైనా సరే రాయితో ఒక ఒడిసేలతో కొడుతున్నాడు అనుకోండి, కొడుతుంటే ఆ రాయి దగ్గరికి వచ్చేటప్పటికి ఇలా గడ్డి పెడుతున్నాడు, అది ఆయనకు తగలకుండా ఆ యొక్క కీడానికి తగులుతుంది. దీన్నే కీడెం అని తర్జుమా చేశారు. అయితే ఈ రోజుల్లో కీడెం అంటే మనకు తెలియట్లేదు, కానీ ఏంటంటే మన యొక్క మనం వాడట్లేదు మన యొక్క తరం వారి వీటికి మనకి ఇవి పేర్లేదు బైబిల్లో ఉన్నా కానీ కీడెం అంటే ఏంటన్నది మనకు తెలియట్లేదు. ఈ రోజుల్లో మనం మన కాలంలో సైనికులు వాడుతున్నారు బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ అంటున్నారు. అంటే ఏదైనా యుద్ధంలోనికి వెళ్ళినప్పుడు ఆ యొక్క తుపాకీలు పేల్చినప్పుడు ఆ బుల్లెట్ తగలకుండా వారికి తగిలినా సరే ఆ జాకెట్ వేసుకుంటే వచ్చి దానికి తగిలి కింద పడిపోతుంది తప్ప అది లోనకి చొచ్చిపోదు, వారికి మరణం రాదు. అలాగ దేవుడు అంటున్నారు నేను నీ రక్షణ కవచాన్ని, కనుక నువ్వు భయపడద్దు అబ్రహాము. ఆ శత్రువులు వస్తారు ఒక రోజున, అయితే భవిష్యత్తులో నా మీద దండెత్తి వస్తారేమో, వీళ్ళందరినీ కూడా మరి ఆ సుధుమ గుమరాలను విడిపించానని, నీవు భయపడొద్దు, నేను నీ కవచాన్ని, నేను నీ రక్షణని, నేను నీ కాపుదల. ఎంత గొప్ప ఆదరణ చూడండి. అదే ఆదరణ మనందరికీ ఈ కరోనా కాలంలో కూడా ప్రభు ఇస్తున్నారు. నా కుమారుడా, నా కుమార్తె, నేను నీ రక్షణ కవచాన్ని, నేను నీ కీడాన్ని, ఐఎమ్ యువర్ షీల్డ్. ప్రభు మనకున్నట్లయితే ఆ యొక్క కరోనే కాదు, క్యాన్సరే కాదు, ఏదైనప్పటికీ దానిని తొలగించే సత్తా దేవునికే ఉంది. అయితే దేవుడు అన్నీ చూసుకుంటాడు కదా అని మన ఇష్టానుసారంగా మనం మాస్క్ పెట్టుకోకుండా ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోవచ్చు సుమా. తప్పకుండా మనం ఈ యొక్క ఆరోగ్య సూత్రాలన్నింటిని కూడా మనం పాటిస్తూ దేవుని మీద ఆధారపడదాం విశ్వాసంతో. ఈ కరోనా కాలంలో కూడా మనకి ఆయనే రక్షణ కవచం. నేను నా చిన్న సాక్ష్యంలో మీకు చెప్పిన రీతిగా ఈ యొక్క పాఠంలో ప్రారంభంలో మరి చూడండి, దేవుడు నన్ను ఆయన రక్షణ కవచంగా ఈ కరోనా ఇంతవరకు నాకు రాకుండా కాచి కాపాడారు. మా ఇంట్లో వచ్చేసినా సరే, అయితే మరి మీరు అందరికీ తెలిసినట్లుగా నాకు 60 దాటిపోయాను నేను. అయినప్పటికీ నీ దేవుడు నన్ను విడిచిపెట్టలేదు. కనుక ప్రియ దేవుని బిడ్డలారు, మీకు కూడా ఆ భరోసా మీరు నేర్చుకోండి. దేవుడు మన రక్షణ కవచం, ఆయనే మన కీడెము. మరొకటి ఏమన్నారు ప్రభువారు, అబ్రహాం గారు అన్నారు, ప్రభువా మరి నాకు ఏమీ, నాకు పిల్లలు లేరు, మరి నాకున్న ఇదంతా కూడా నా సేవకుడికి వెళ్ళిపోతుందా అన్నారు. ప్రభు అన్నారు లేదు, నీ సేవకుడికి కాదు, నీ యొక్క ఆస్తి అంతా వెళ్ళేది, నేను చెప్పబోయే, నేను ఇవ్వబోయే వాగ్దాన పుత్రుడికి వెళ్తాది అదంతా కూడా. కనుక మరి ఆ వాగ్దానం నీ యొక్క వాగ్దాన పుత్రుడికి, నీ యొక్క సంతతికి, వాగ్దాన సంతానం లేకపోతే వాగ్దానపు ప్రజలకి, వాగ్దానపు బిడ్డలు నీకు కలగబోయేవారు వారికి నీవు తిరుగుతున్నావు చూడు. ఇప్పుడు ఒక బాటసారిగా నువ్వు తిరుగుతున్నావు, లేకపోతే ఒక నువ్వు అతిథిగా వచ్చేవంతే ఇక్కడికి, ఈ యొక్క దేశం అంతా నీవు ఈ యొక్క జనానికి నీ యొక్క బిడ్డలకి ఇచ్చేస్తాను రాబోయే దినాల్లో అన్నారు. ప్రభు మరి అది జరుగుతుందని నాకు ఒక సూచన ఏంటి అని అబ్రహాం గారు అడిగారు. అబ్రహాం గారు దేవునితో ఒక స్నేహితులాగే మాట్లాడుతున్నారు ఆయన. అప్పుడు ప్రభు అన్నారు, అయితే ఓ పని చేయి, నువ్వు నేను చెప్పినట్లుగా నువ్వు ఒక బలి అర్పణ చెయ్యి, 3 సంవత్సరాలు నిండిన ఒక ఎద్దును, 3 సంవత్సరాలను ఒక ఆడమేకను, 3 సంవత్సరాలను ఒక గొర్రెపోతును, తర్వాత ఒక పావురాయిని, ఒక గువ్వను, వీటిని బలి అర్పణ ఇమ్మంటే ఆయన బలి అర్పణ ఇచ్చి ఆ రోజుల్లో ఏం చేసేవారంటే ఎవరైనా సరే ఒక గొప్ప రాజు అంటే ఎక్కువ దేశాలు ఆయన చేతిలో ఉన్న, ఎక్కువ ప్రాంతం పరిపాలిస్తున్న పెద్ద రాజు లేకపోతే గొప్ప రాజు, ఆయన దగ్గర చిన్న రాజు అంటే సామంత రాజు అనమాట, ఆయనకి చిన్న ప్రాంతమే ఉంది, బహుశా ఏదో కొన్ని గ్రామాలు అంతే ఆయన యొక్క ఆధీనంలో ఉన్నాయి. ఆ పెద్ద రాజుగారు లేకపోతే ఆ యొక్క గొప్ప రాజుగారి దగ్గర అయితే కొన్ని అహంగా దేశాలు ఆయన చేతిలో ఉన్నాయి. అలాంటి ఒక గొప్ప రాజు దగ్గర ఈ చిన్న రాజు అంటే సామంత రాజు ఆయనతో ఒక ఒప్పందం చేసుకునేవాడు. ఏమని, రాజా మీకు నమ్మకంగా ఉంటాను, మీకు లోబడి ఉంటాను, మీకు విధేయుడిగా ఉంటాను, నాతో మీతో ఒక ఒప్పందం చేసుకుంటాను అని. ఎప్పుడైతే ఒప్పందం చేసుకుంటాడు ఆయన,
ఈ యొక్క వడంబడిక యొక్క గుర్తు ఏంటంటే, ఆ రోజుల్లో సుమా ఈ యొక్క ఒప్పందం చేసిన రాజుగారులు ఈ యొక్క అర్పణ అర్పించిన ఆ యొక్క ఎద్దు, ఆడమేక, గొర్రెపోతు వీటి యొక్క ముక్కలు, రెండేసి ముక్కలు చేశారు కదా అర్పణ చేసినప్పుడు, ఆ రెండు ముక్కలు ఒకదానికి ఆపోజిట్ ఒకటి పెట్టారు, వాటి మధ్య గుండా కొంచెం ఖాళీ స్థలం ఉంటుంది, దాని మధ్య గుండా వారు నడిచి వెళ్ళేవారు. దానికి యొక్క సాదృశ్యం ఏంటంటే, ఒకవేళ ఈ యొక్క ఒప్పందాన్ని నేను పాటించకపోతే, ఎవరు ఆ చిన్నరాజు సామంతరాజు, నేను ఈ యొక్క ఒప్పందాన్ని రూల్స్ ప్రకారంగా ఒప్పందం ఆ యొక్క నిబంధనల ప్రకారంగా నేను చెయ్యకపోయినట్లయితే నా పరిస్థితి కూడా, ఈ యొక్క జంతువులు ఏ విధంగా రెండు ముక్కలు చేయబడ్డాయో నేను కూడా అలాగే చేయబడతాను అని ఒక ఒప్పందం అన్నమాట, అది ఒక గుర్తు అన్నమాట, ఆ విధంగా చేసేవారు. అయితే ఇక్కడ ప్రభు అబ్రహాం గారిని నడవమనలేదు ఈ యొక్క బలి అర్పణ మొక్కల మధ్య. సాయంత్రం వరకు కూడా ఆయన వాటిని ఆ విధంగా కాపలా కాస్తే ఏదన్నా గ్రద్దలు కానీ రాబందులు కానీ వస్తుంటే వాటిని తరిమేసి కాకులు కానీ అలాగే కూర్చుంటే, సాయంత్రం వేళ ఆయనకి గాఢ నిద్ర వచ్చేసింది, చీకటి కమ్మేసింది. అప్పుడు ఆయన గమనించింది, చూచింది ఏంటంటే, దేవుడు ఒక అగ్నిజ్వాలలాగా ఈ యొక్క అర్పణ అర్పించిన ఆ యొక్క జంతువుల యొక్క కళేబరాల మధ్యలోంచి నడిచి వెళ్ళి ప్రభు చెప్పింది ఏంటంటే, అబ్రహామా, నేను నీతో నిబంధన చేస్తున్నాను. అది నిజానికి అబ్రహాం గారు చేయాలి అది, కానీ ఏంటంటే ఆయన దేవుడు, ఆయన లోకమంతటికీ కూడా విశ్వమంతటికీ సృష్టికర్త. దే నేను నీతో నిబంధన చేస్తున్నాను, నిన్ను దీవిస్తాను, నీ సంతానాన్ని దీవిస్తాను, నీ సంతానానికి రాబోయే కాలంలో ఈ ప్రాంతం అంతా కూడా వారికి స్వాస్థ్యంగా ఇచ్చేస్తాను అని వాగ్దానం చేశారు. చూచారా దేవుడు ఎంత ప్రేమ గలవాడు, ఎంత గొప్పవాడు. ఆయన చేస్తున్నారు వాగ్దానం, ఆయన చేస్తున్నారు యొక్క నిబంధన, ఆ వడంబడిక. తర్వాత కాలంలో అబ్రహాం గారి యొక్క జీవితాన్ని చూడండి, ఎంత ధన్యకరమైన జీవితమో. 17 అధ్యాయంలో మనం నేర్చుకున్నాం, దేవుడు నిత్య నిబంధన చేసేసారు ఏకంగానే. అయితే ఆయన పెట్టిన ఆ యొక్క నిబంధన ఏమిటంటే, లేకపోతే ఆ రూల్స్ ఏమిటంటే, ఆ నియమ నిబంధనలు ఏమిటంటే, నీవు నా మార్గంలో నడువు అబ్రహామా, నా దృష్టిలో లేకపోతే నాకు నీవు యథార్థవంతమైన జీవితాన్ని జీవించాలంటే నమ్మకంగా జీవించు నువ్వు అని చెప్పేశారు 17 అధ్యాయం మొదటి 2 వచనాల్లో. మనం వాటిని ధ్యానించాం గత వారో పాఠంలో. మరొక సంఘటన చూడండి, 99 సంవత్సరంలో ప్రభు 17 అధ్యాయంలో ఉన్న వాగ్దానాన్ని చేశారు. అదే సంవత్సరంలో అంటే కొన్ని నెలల తర్వాత 18 అధ్యాయంలో ఉన్న సంఘటన జరిగింది. 18 అధ్యాయంలో ఆదికాండం 18 అధ్యాయంలో అబ్రహాం గారు మధ్యాహ్నం భోజనం చేసేసి, మరి చాలా వేడి చాలా ఎక్కువగా ఉంటుంది వేసవకాలంలో, ఆయన జీవితకాలం అంతా కూడా ఆయన యొక్క సొంత స్థలాన్ని, సొంత పట్టణాన్ని, దాని పేరు ఊరు అంటున్నారు, అది విడిచిపెట్టినప్పటి నుంచి ఆయన ఎప్పుడు కూడా మంచి గృహంలో జీవించలేదు. ఎప్పుడు కూడా ఆ యొక్క టెంటే, దాన్నే మనం గుడారం అంటున్నాం కదా మన భాషలో, దానిలోనే జీవించారు ఆయన. అంత డబ్బుండి కూడా కానివేంటి, ఒక స్థలంలో ఇల్లు కట్టుకుంటే ఇంకెక్కడికి తప్ప ఇంకెక్కడికి వెళ్ళలేడు ఆయన. ఈ విధంగా టెంట్ ఉన్నట్లయితే, ఈ యొక్క గుడారం ఉన్నట్లయితే, ఈ ఊరిలో కొన్ని రోజులు, ఇంకొక ఊరిలో కొన్ని రోజులు, అంటే అందరికీ కూడా, ప్రాంతం అంతా కూడా ఈయన దేవునికి సాక్షిగా. ఈయన ఏదో కొత్త ప్రాంతం నుంచి వచ్చాడు, ఒక కొత్త మతం ఉంది ఈయనకి, ఆయన యొక్క విధానమే వేరు అన్నది ప్రజలు గుర్తించాలా, నిజ దేవుని తెలుసుకోవాలన్నది దేవుని కొరకు. కనుక ఆ ప్రాంతం అంతా సాక్షిగా పెట్టేశాడు దేవుడు. ఈ రోజుల్లో మనం, నాకు సరైన నీళ్ళు లేదు, చాలా బాధపడిపోతూ ఉంటారు చాలామంది, అయ్యా నా కొరకు ప్రార్థన చేయండి, మేము మా ఇంత ఇన్ని సంవత్సరాలు కూడా అద్దింట్లోనే ఉంటున్నామండి, చాలా పాపం తపన పడుతున్నారు. నిజమే, ఇల్లు కావాలని అందరూ కోరుకుంటాం, ఇల్లు ఉంటే చాలా మంచిది, ఆశీర్వాదకరం. చూడండి అబ్రహాం గారు, ఇంత డబ్బు ఉండి, అక్కడ ఉన్న రాజులందరికంటే కూడా ఎక్కువ బంగారం ఇంక వెండి ఉంది, అయినప్పటికీ ఒక మంచి సదుపాయాలు ఉన్న హంగులు ఉన్న ఇల్లు కట్టుకొని అక్కడ ఆనందించడానికి ఆయన ఉపకరించలేదు. ఆయనే కాదు, తర్వాత కాలంలో ఆయన కుమారుడు ఇసాక్ గారు అలాగే చేశారు, యాకోబు గారు కూడా అలాగే చేశారు. చూసారా,
కారణం ఏంటి? దేవుని యొక్క సాక్షులుగా ఉండటానికి అన్ని ఊర్లకి, వారు ఇక తిరగని ఊరు లేదు. కారణం ఏంటంటే కొన్ని ఊర్లు, కొన్ని రోజులు ఈ రోజు ఈ ఊర్లో, ఇంకో కొన్ని రోజులు ఆ ఊర్లో, అలాగా వారు పర్యాటకులుగా ఉండిపోయారు. అయితే మనం కూడా ఈ రోజుల్లో కడవరకాలం ప్రభు త్వరగా వచ్చేస్తున్నారు, ఎంతో తప్పన పడిపోతున్నాం ఇల్లు కట్టేసుకోవాలని. ఇల్లు కట్టుకోవటం మంచిదే, కానీ మన జీవితాలు ప్రభు రాకడ కొరకు సిద్ధపడటానికి మనం అవసరమైన సిద్ధపాటు చేసుకోవాలి. అబ్రహాం గారు ఏం చేశారంట? మీకు సమయం ఉన్నప్పుడు హెబ్రీయులకు రాసిన పత్రిక 11:8 నుంచి చదువు చూసినట్లయితే, అబ్రహాము పరలోక పట్టణం ఉన్నదని నమ్మి, ఆ పట్టణం దేవుడు ఒకరోజు నాకు ఇస్తారు, ఆ పట్టణంలో నాకు నివాసం ఉన్నది అని విశ్వసించి, ఆయన ఈ యొక్క గుడారంలోనే ఎంతో ఆనందంగా జీవించారు. చూచారా ఎంతటి విశ్వాసం ఆయనకి? ఒకరోజున నాకు పరలోకం ఉంది, ఆ పరలోకంలో ఆ రాజభవనం ఉంది అన్నది ఆయన విశ్వసించి ఈ లోకంలో ఇంటికి ప్రాధాన్యత ఇవ్వలేదు. ప్రభు త్వరగా వస్తున్నారు. ప్రభు మనకు కూడా చెప్పారు కదా, నేను తండ్రి దగ్గరికి వెళ్తున్నాను, నా తండ్రి ఇంటి అనేక నివాసాలు ఉన్నాయన్నారు, నేను వచ్చి మిమ్మల్ని తీసుకువెళ్తాను, నాతోనే ఉంటారు నా యొక్క తండ్రి నివాసం. ఇది యోహాను సువార్త 14:3. కానీ ప్రలోకంలో ప్రభు మనకి రాజభవనాలు సిద్ధపరుస్తున్నారు. ఒకవేళ ప్రియ సోదరి సోదరుడు, నీకు ఈ లోకంలో పేదరికంలో ఉండి ఉండటానికి ఇల్లు కూడా లేకపోయినట్లయితే నీవు చింతించొద్దు. అబ్రహాము గారు చూడండి, జీవితకాలం అంతా ఆ విధంగా గుడారంలోనే జీవించారు. అయితే ఆయన నమ్మకం పరలోకం ఉంది, పరలోక పట్టణం ఉంది, దాన్ని నూతన ఎరుసలేం అంటున్నాం. ప్రభు త్వరగా వచ్చేస్తున్నారు. ఆ యొక్క నూతన ఎరుసలేంలో ఈ రోజుల్లో లేకపోతే ఈ లోకంలో మనకి ఒక చిన్న గృహమే, లేకపోతే చిన్న పాకే ఉండుండొచ్చు నీకు ప్రియ సోదరి సోదరుడా. దాన్ని గురించి దుఃఖించొద్దు. ప్రభు త్వరగా వస్తున్నారు, మనకు ఆయన ఏం చేస్తారు? ఆ యొక్క పరలోక పట్టణంలో, నూతన ఎరుసలేంలో రాజభవనాన్ని, కాన్వెంట్, ఆయన రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, ఆయన కుమారులకు కుమార్తెలు. కనుక ఆయన కుమారులుగా కుమార్తెలుగా, రాజకుమారులుగా రాజకుమార్తెలుగా మనకి ఆయన ఏదో చిన్న పాకేయటం లేకపోతే దీనిలో ఉండమంటారు. ఆయన మనకు కూడా అటువంటి భవనాలు సిద్ధపరుస్తున్నారు. దేవునికి స్తోత్రం. అబ్రహాం గారికి ఆ విశ్వాసం ఉంది, మనకు కూడా విశ్వాసం కావాలి. అది లోకంలో ఇల్లు కట్టుకోవటం తప్పు కాదు, పాపం కాదు, కొనుక్కోవటం పాపం కాదు, తప్పు కాదు, మంచిదే. కానీ మన ప్రాధాన్యత దేనికంటే ఈ కడవర కాలంలో ప్రభు వచ్చేస్తున్నారు కనుక ఆయన రాకడ కొరకు సిద్ధపడదాం. రాకడ కొరకు అవసరమైన ప్రతి ఆధ్యాత్మిక సిద్ధపాటుని కూడా మనం చేసుకుందాం. అది ప్రాముఖ్యత మనకి. మరొక విషయం ఏంటంటే, అబ్రహాం గారిలో ఉన్న మరొక సుగుణం చూడండి. 18:10, ఆయన మధ్యాహ్నం భోజనం చేసేసి ఆ ఎండవేళ ఆ చెట్టు కిందే ఆయన యొక్క గుడారం ముందే ఉన్నాడు. ఆయన కూర్చున్నారు, కూర్చుంటే అతిథులు వచ్చారు. అతిథులు అంటే ఎవరో ఎప్పుడు వారిని చూడలేదు, వారు ముక్కు ముఖం తెలియదు, ఎవరో ఆ ఎండలో వచ్చారు, అలా వస్తున్నారు. వస్తుంటే వాళ్ళని చూచి ఈయన వెంటనే లేచి పరుగు పరుగున వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి వారికి సాష్టాంగపడి నమస్కరించి, అయ్యా మా దగ్గరికి రండి, మా ఇంటికి రండి, ఇల్లు ఏం లేదు, ఆయనకు ఉన్నది గుడారమే కదా, ఆ టెంటే ఇక్కడ ఈ చెట్టు కింద పెద్ద సింధూర వృక్షం ఉంది, దాని కింద కాస్త విశ్రాంతి తీసుకోండి. మీరు ఎవరు, ఎక్కడికి వెళ్తున్నారు, ఈ ఎండవేళ అసలు మీకు ఎందుకు వెళ్తున్నారు, మీరు అంత అర్జెంట్ పని ఏమొచ్చింది అని వారిని ప్రశ్నించలేదు, గద్దించలేదు, లేకపోతే వారిని తోలనాడలేదు. ఆయన దగ్గర 1,000 నుంచి 2,000 మంది వరకు పరిచారకులు ఉన్నారు, సేవకులు ఉన్నారు, పాలేరులు ఉన్నారు. వాళ్ళు ఎవడో ఒకరిని పిలిచి, వాళ్ళు ఎవడో చూడు ఆ ఎండలో వెళ్ళిపోతున్నారు, వాళ్ళకి పిచ్చెట్టు ఉందో ఏంటి, వాళ్ళని కాస్త పిలిచి ఆ చెట్టు కింద కాసేపు కూర్చోబెట్టి ఏదైనా కాస్త మంచినీళ్ళు ఇవ్వండి, వాళ్ళు వచ్చి మంచినీళ్ళు ఇవ్వండి అని కూడా అడగలేదు పాపం. వెళ్ళని వీళ్ళ దగ్గరకు వచ్చి నాకు మంచినీళ్ళు ఇవ్వండి, మాకు ఆకలిగా ఉంది, ఆహారం పెట్టినని ఏం అడగలేదు. వాళ్ళు అలాగే జస్ట్ బాటసారులకు వెళ్ళిపోతున్నారు అంతే. అలాగే ఎవరో ఒకరు సేవకుని పిలిచి వారికి కాస్త మంచినీళ్ళు ఇప్పించినప్పటికీ అదే చాలా పెద్ద ఉపకారం నిజానికి. వేసవకాలంలో, ఇటువంటి వేసవకాలంలో ఎవరైనా ఎండలో వెళ్ళిపోతున్నట్లయితే వారు ఎవరో తెలియపోయినప్పటికీ కాస్త వారికి మనం మంచినీళ్ళు ఇచ్చామనుకోండి, చాలా పెద్ద ఉపకారం అది. కానీ ఈయన ఏం చేశారు, ఆయనే పరుగు పరుగు ఏదో నడిచి వెళ్ళలేదు, లేదా ఆయన అక్కడి నుంచి చేయకపోవచ్చు కదా, ఇలా రండి మీరు ఈ చెట్టు కింద కూర్చుంది కదా రండి అని పిలవచ్చు. పరుగు పరుగు వెళ్ళి సాష్టాంగపడి వారికి వచ్చిన వారు ఎవరో తెలియదు, దేవుడని దేవదూతలని ఆయనకి అసలు ఊహలేదు, కానివ్వండి మానవులుగా వచ్చారు వాళ్ళు. చూడండి ఎంతటి సహోదర ప్రేమ, ఎంతటి అతిథులంటే
ఎవరైనా సరే ఎంతటి ప్రేమ చూడండి. నిన్ను వలిని పురుగు వారిని ప్రేమించమన్నారు. నేను చక్కగా నీళ్ళు కూర్చొని అనుభవం చేసేసి, వీరు కూడా ఎండలో ఎందుకు నీళ్ళలో కూర్చోవాలి, తీసుకొచ్చి ఆ నీళ్ళలో కూర్చోబెట్టి వారికి కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇచ్చి, కానివ్వండి ఎండలో వచ్చిన వారు ఆ యొక్క పాదాలు కడుక్కున్నట్లయితే చాలా చక్కగా వారికి ఉపశాంతి కలుగుతుంది, ఎంతో చక్కగా ఫీల్ అవుతారు, హాయిగా ఉంటుంది. తర్వాత వారికి మంచినీళ్ళు ఇచ్చి తర్వాత వెంటనే లోనికి వెళ్ళి అప్పుడు వీరికి భోజనం పెట్టాలని వారు అడగలేదు కదా, మాకు ఆకలిగా ఉంది కొంచెం భోజనం పెట్టమని కూడా అడగలేదు వాళ్ళు. అయితే ఆయన ఆత్రుత చూడండి, లోనికి వెళ్ళిపోయి ఆ యొక్క భార్య గారు శారమ్మ గారితో చెప్తున్నారు, 90 సంవత్సరాలు ఆవిడకి, త్వరగా నువ్వు ఒక పిండి మంచి పిండి పిసికి రొట్టెలు చేసి అన్నారు. ఆ సేవకులు చేసేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు అక్కడ, ఆ యొక్క స్త్రీలు, వారు ఎవరో ఒకరిని పిలిచి వీళ్ళు ఎవరో వచ్చారు కదా ఏదన్నా పెట్టాలని ఏమి లేదు కదా, ఏదైనా మిగిలింది పెట్టండి, లేకపోతే ఏదైనా పళ్ళు ఉంటే పెట్టండి, లేకపోతే మంచి నీళ్ళు ఇచ్చేసి పంపేయండి అనొచ్చు. ఆవిడ చేత వంట చేయించారు. చూడండి ఆ అమ్మగారు కూడా, చూడండి శారమ్మగారు కూడా ఎంత ధన్యురాలో, ఎంత విశ్వాసం. అదిలో కాస్త విశ్వాసం, ఇద్దరిలో కూడా బలహీనతలు ఉన్నాయి, కానీ రాను విశ్వాసంలో బలపడిపోయి ఎంతటి, ఆవిడ ఒక్క మాట కూడా అనలేదు, ఏంటి వాళ్ళు ముక్కు ముఖం తెలియదు, ఎక్కడో దారిపోయి వాళ్ళు పిలుచుకొచ్చి నన్ను మాట చేస్తావేంటి, ఈ యొక్క వేసవికాలం ఎంత వేడిగా ఉంది ఇప్పుడు, వేడంటే మరి ఆ రోజుల్లో పుల్లలతోనే పొయ్యి వెలిగించాలా, ఆ వేడిలో మళ్ళీ వంట చేయాలా, 90 సంవత్సరాలు ఆవిడకి, ఆవిడ అంత ఇబ్బంది పెట్టేయవలసిన పరిస్థితి ఏమొచ్చింది. చాలామంది సేవకురాళ్ళు ఉన్నారు, వాళ్ళ చేత చేయించవచ్చు, కానీ అలా కాదు, ఆవిడ చేతే చేయించి అంటే ఆవిడకి చెప్తే కాదని లేదు, అప్పుడు నేను ఎందుకు చేయాలి, నేను చేయను, నీకు కావాలంటే వాళ్ళే పంపే కావాలంటే, లేదా మంచినీళ్ళు ఇచ్చి పంపే, వాళ్ళకి ఎందుకు పెట్టాలి ఇప్పుడు అని పాపం వాదించలేదు, కోపాడలేదు, ఒక్క మాట కూడా తోలనాడలేదు. ప్రియ సహోదరులారా, మీరు కూడా అలాంటి అనుకోవగలిగి ఇతరుల ఎడల ఆప్యాయత కలిగి ఇతరులకు సహకరించడానికి మనం ఎంత కష్టమైనా సరే పడి వారికి కాస్త ఉపకారం చేస్తున్నామా, కాస్త పరిచర్య చేస్తున్నామా. చాలాసార్లు సొంత చుట్టాలు వస్తేనే చిరుబుర్రలాడిపోయే వారు కొంతమంది ఉంటున్నారు సహోదరులు, వారి యొక్క తెలిసిన వారు వస్తేనే వారికి ఏది వేలగాని వేళ ఎందుకు రావాలి వాళ్ళు అనుకుని ఎంతో వాళ్ళ మీద చిరుబురు పడిపోయే పరిస్థితి, లేకపోయినట్లయితే ఆ భర్త మీద ఎంతో కోప్పడిపోయే పరిస్థితి. ఈవిడ అదేమి చేయకుండా ఎంతో ఓపికతో వండారు. ఆయన చక్కగా కావాల్సిన మంచి ఆహారం తయారు చేయించి పట్టుకొచ్చి పెట్టి వాళ్ళు తింటుంటే ఆయన టెంట్ వెనకాల ఉంది ఆ యొక్క గుడారం, ఆ యొక్క ముందు వారికి ఆ యొక్క గుడారంకి ఆపోజిట్గా ఉన్న ఆ డైరెక్షన్లో వారికి భోజనాలు పెట్టి వారు భోజనం చేస్తుంటే ఎంతో మర్యాదతో వారికి ఏం కావాలన్నట్టుగా చేతులు కట్టుకొని నిలబడి చూశారు. ఆయన చూచారా ఎంతటి మంచి మనసు ఉందో. ప్రియ సోదరులారా, మనకు కూడా అటువంటి మంచి మనసు ఉన్నదా ఇతరులకు సహాయం చేయడానికి? చాలాసార్లు మనం ఏం చేస్తాం, మనకు తెలిసిన వారు మనతో పాటు సమానులు ఆర్థికంగా సామాజికంగా సమానులు అంటే, లేకపోతే మనకంటే కాస్త కథ ఉన్నతమైన వారు అయితే వారికి పెడతాం. కొంతమంది వారికి మంచి కూర ఉంటుంది, ఆ మంచి కూర ఉన్న వాళ్ళకి కూడా పక్క వాళ్ళకి మనము ఇంకా మనకున్న ఆ కాస్త మంచి కూర, ఇంకో మనకు ఏదే వేరే మంచి కూర ఉంది దాన్ని కాస్త వేసుకెళ్ళి వాళ్ళకి ఇస్తారు. అయితే ఆ ప్రక్కనే దగ్గరలో ఉన్న పేదల పాపం వారికి తినటానికి ఏమీ లేకుండా ఏదో గెంజుతోనే తింటున్నారు, వారికి ఎవరు సాయం చేయరు, అంటే పేదవారికి సాయం చేయడానికి ముందుకు వెళ్ళలేదు, ఉన్నవారికి పెట్టడానికి మనం ముందుకు వెళ్తున్నాం. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, పెట్టడం తప్పు కాదు ఉన్నవారికి కూడా, కానీ లేని వారిని జ్ఞాపకం చేసుకోండి. కారణం ఏంటంటే అటువంటి దీనులకు సహాయం చేసినట్లయితే ఆ దీనులకు ఏది ఇచ్చినా సరే ప్రభు ఏమన్నారు, అటువంటి దీనులకి అల్పులైన వారికి కాస్త మంచినీళ్ళు ఇచ్చినప్పటికీ ఆయన నామం పేరట అది ప్రభువుకి చేసినట్లే అన్నారు. ఈ కరోనా కాలంలో ఎంతో దీన పరిస్థితులు వచ్చేసాయి, మరలా లాక్డౌన్ వచ్చేసింది మాకు. ఆల్రెడీ ఇక్కడ లాక్డౌన్ 10 రోజుల నుంచి ఉంది ఇక్కడ మేము పూనా పట్టణంలో, అనేక పట్టణాల్లో లాక్డౌన్ వచ్చేసి అనేక ప్రాంతాల్లో లాక్డౌన్ వచ్చేసాయి, ఆ ప్రమాద సూచికలు వచ్చేసాయి. అయితే ఇటువంటి పరిస్థితులు కూడా ప్రియ సోదరి సోదరుడా, వారికి మనకు కలిగింది కొంచెం సహాయం, అటువంటి నిస్సహాయంగా ఉన్న వారికి చేసినట్లయితే ఎంతో మేలు కలుగుతుంది. ఆ విధంగా భోజనం పెట్టడం వలన వారు ఏమన్నారు, వెళ్ళిపోతా వచ్చే సంవత్సరం మేము వచ్చేటప్పటికి నీ యొక్క భార్య శార తనకి కుమారుడు కలుగుతారన్నారు. ఆవిడ 90 సంవత్సరాలు, నేను 90 సంవత్సరాల్లో నాకు గర్భం ఎలా వస్తుంది, నాకు బిడ్డలు ఎలా కలుగుతారని నవ్వుకుంది పాపం. అప్పుడు ప్రభు అన్నారు, శారా ఎందుకు నవ్వుతుంది, అబ్రహాం గారు కూడా మనసులో అనుకుంటున్నారు,
99 సంవత్సరాలు వచ్చేసాయి నాకు, ఇప్పుడు నాకు పిల్లలు ఎలా పుడతారు అనుకుంటున్నారు. ప్రభు అన్నారు, అంటే మనిషి రూపంలో వచ్చిన ప్రభు అన్నమాట, మనిషి రూపంలోనే వచ్చారు ప్రభు వారు. ఆ యొక్క మనిషి రూపంలో దేవదత్తలు ఇద్దరు కూడా మనిషి రూపంలో వచ్చారు. అయితే వారు అన్నారు, చూడండి 18:14 దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అబ్రహాము? ఏదీ లేదు. అంత 90 సంవత్సరాల వయసులో దేవుడు చెప్పిన రీతిగా తన గర్భం దాల్చింది. దేవుడు చెప్పిన రీతిగానే కుమారునే కన్నది, ప్రభు చెప్పిన రీతిగానే ఇస్సాక్ అని ఆయనకు పేరు పెట్టారు. అది కానీ 21 అధ్యాయంలో చూచారు ఎంతటి ధన్యకరం. దేవుడికి అసాధ్యమైనది ఏదీ లేదు. ప్రియ సోదరి సోదరుడు, అదే రీతిగా కృత నిబంధన మనకు తెలుసు కదా, జకరయ్య గారు ఎలిజబెత్ గారు వారు కూడా వృద్ధ దంపతులు, పెద్ద వయసు వచ్చేసింది. అందుకనే నీ కుమారుడు పుడతాడంటే ఆయన నమ్మలేదు ఏకంగానే, ఇది జకరయ్య గారు దేవదో చెప్తే. కానీ ఎలిజబెత్ అమ్మగారికి గర్భం తాల్చారు, కుమారునికి అన్నారు దేవుడు దేవదో చెప్పినట్లుగానే, యోహానని పేరు పెట్టమన్నారు ఆయన, యోహానని పేరు పెట్టారు. ఆయన పేరే కదా, ఆయనే కదా ఈ యొక్క బాప్తిస్మ ఇచ్చే యోహాన్ గారు, యేసు ప్రభు బాప్తిస్మ ఇచ్చారు, ఇంకా అనేక మందికి బాప్తిస్మ ఇచ్చారు. అంటే దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. అదే రీతిగా కన్య అయిన మరియా 700 సంవత్సరాల ముందుగానే యేసయ్య గారు ప్రవచించినట్లుగా వివాహం అవ్వలేదు, ఏ పురుషుడితో సాంగత్యం లేదు ఆవిడికి. అయితే దేవుని యొక్క ఆశ్చర్యం చూడండి, కన్యక గర్భం ధరించి కుమారుని కన్నది. ముందుగానే చెప్పారు కుమారుని కంటదని. అంటే దేవునికి అసాధ్యమైనది ఏమి లేదు. ఈ క్లిష్ట పరిస్థితులు కూడా, ఈ కరోనా కాలంలో కూడా అటువంటి కష్టకాలంలో ఉన్నావా? నువ్వు ఇది అసాధ్యం అనుకుంటున్నావా? ఈ యొక్క అనారోగ్యం తగ్గటం అసాధ్యం అనుకుంటున్నావా? లేకపోతే కరోనా వచ్చేసింది బ్రతకటం అసాధ్యం అనుకుంటున్నావా? ప్రియ సోదరి సోదరుడా, ఆందోళన చెందొద్దు. దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. ఆయన నమ్ముకుందాం, ఆయన మీద ఆధారపడదాం, ఆయన చిత్తానికి మనం అప్పు చెప్పుకుందాం. కరోనా వచ్చినా సరే, వెంటిలేటర్ మీద ఉన్నా సరే, దేవుడు ఆయన మీద ఆధారపడి విశ్వాసం మనం ఉంచినట్లయితే నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు ఆయన అద్భుతాన్ని మీ పట్ల చేయగలడు, మనందరి పట్ల చేయగలడు ఈనాడు కూడా. కనుక దేవునికి అసాధ్యమైనది ఏదీ కూడా లేదు. ఈ విషయాన్ని మనం గుర్తించాల. మరొక విషయం ఏంటంటే, చూచారు అబ్రహాం గారికి ఇంతటి మంచి సుగుణం ఉన్నది, మనకు కూడా కావాలి ఈ కడవర కాలం లేదు, ప్రభు త్వరగా వస్తున్నారు కనుక. మరొక విషయం ఏంటంటే, అబ్రహాం గారు ఆదికాండ 21 అధ్యాయంలో తన యొక్క భార్య అనే శారమ్మ గారు చెప్పారు, ఆ యొక్క దాసి యొక్క కుమారుడు ఇష్మాయేలు తనకి వాగ్దాన పుత్రుడిగా పుట్టిన ఇస్సాక్ని హేళన చేస్తున్నాడని శారమ్మ గారు బాధపడి మనసులో ఎంతో నొచ్చుకుని ఈ యొక్క దాసిని తన కుమారుడు ఇష్మాయిల్ని పంపించేయమని అబ్రహాం గారు చెప్తే, అబ్రహాం గారు పాపం ఎంతో ప్రేమించారు, లేకలేక పుట్టేటప్పటికే ఆ కుమారుడు ఆయనకి 14 సంవత్సరాలు వచ్చేసాయి. అప్పటికే 14 సంవత్సరాలు వచ్చేస్తే ఏం జరిగింది? అప్పుడు అబ్రహాం గారు బాధపడుతుంటే ప్రభు అన్నారు, అబ్రహామా శారా చెప్పినట్లుగానే చెయ్యి, నేనిచ్చిన వాగ్దాన పుత్రుడు ఇస్సాక్ ద్వారా నిన్ను దీవిస్తాను, కానీ నిన్ను బట్టి ఆ ఇస్మాయిల్ని కూడా ఒక గొప్ప దేశంగా చేస్తాను, పంపించేయంటే వెంటనే మరి ఇంకేం ఆలోచించలేదు. ఎంతో ప్రేమించాడు లేకలేక పుట్టినవాడని, ఎంతో అభిమానం ఉంది, ఎంతో మమకారం ఉంది, అయినప్పటికీ ప్రభు మాటకు వెంటనే లోబడి ఆ ఉదయాన్నే పంపించేశాడు ఇస్మాయిల్ని, తన యొక్క తల్లైన హాగర్ని కూడా. అంటే ఒక విషయం మనం గుర్తించాలి, అదేమిటంటే ప్రభువు చెప్పిన మాటలు, ప్రభువుకు మనం పూర్తిగా లోబడాలా. మరొక విషయం ఏంటంటే 22 అధ్యాయం, ప్రభు ఆయన్ని విశ్వాసాన్ని పరీక్షించడానికి నీ యొక్క ఏకైక కుమారుడు వాగ్దాన పుత్రుడైన ఇస్సాకును నాకు దహన బలిగా అర్పించు అన్నారు. నేను చూపించే ప్రాంతానికి మొరియా పర్వతానికి వెళ్ళు, అమోరియల్ ప్రాంతం అన్నారు. అమోరియల్ ప్రాంతం అది. అప్పుడు ఆయన బెర్షిబారి ప్రాంతంలో ఉన్నారు. అక్కడి నుంచి 3 రోజులు ప్రయాణం ఆ యొక్క గాడిద మీద. కుమారుని తీసుకున్నాడు, కత్తి తీసుకున్నారు, అగ్ని తీసుకున్నారు, కట్టెలు తీసుకున్నారు, పొలాలు తీసుకున్నారు, దానికి ఇద్దరు సేవకులను కూడా తీసుకువెళ్ళారు. 3 రోజులు ప్రయాణం. 3వ రోజు అక్కడ దూరం నుంచి కనిపిస్తుంది ఆయనకి ఆ యొక్క దేవుడు చెప్పిన మోరియా పర్వతం. అది ఇప్పుడు యెరూషలేం పట్టణంలో ఉంది. ఆ మోరియా పర్వతం మీదే తర్వాత కాలంలో సొలొమోన్ గారి కాలంలో దేవాలయం కట్టారు. యెరూషలేం పట్టణంలో ఉంది ఇప్పుడు అది మోరియా పర్వతం. అక్కడికి వచ్చారన్నమాట. అప్పుడు సేవకులందరూ చోట ఉండి, మీరు ఇక్కడ ఆగండి, నేను మేము వెళ్ళి అక్కడ అర్పణ అర్పించి వస్తాం, బలి అర్పణ అన్నారు. వెళ్తుంటే ఇస్సాక్ అన్నాడు, ఇస్సాక్ చిన్న కుమారుడు కాదు, చిన్న బాలుడు కాదు సమ్మా. ఇప్పుడు ఉన్న కొన్ని వీడియోలో లేకపోతే బైబిల్ సినిమాలో చిన్న బాలుడిగా చూపిస్తూ ఉంటారు, చిన్న బాలుడు కాదు, అప్పటికి యవనస్తుడు,
ల్యాడ్ అన్నారు ఇంగ్లీష్లో, అంటే ఎవరిస్తారంటే కౌమార స్థితి, టీనేజ్ టీనేజర్ అంటున్నాం కదా ఇంగ్లీష్లో, అలాంటి వయసు అన్నమాట. అప్పుడు అడుగుతున్నాడు, తండ్రి మన దగ్గర కత్తి ఉంది, కట్టెలు ఉన్నాయి, అగ్ని ఉంది, అగ్ని ఉంది మన దగ్గర, మరి ఆ గొర్రె పిల్లేది, ఆ యొక్క దహన బలి ఇవ్వటానికి ఆ గొర్రె పిల్లేది? అబ్రహాం గారు, ప్రభువే చూసుకుంటారు, ప్రభువే అనుగ్రహిస్తారు అన్నారు. వెళ్ళిన తర్వాత అన్నీ కూడా ఆ యొక్క బలిపీఠం రాళ్ళతో పేర్చేసి, ఆ యొక్క కట్టెలన్నీ కూడా దాని మీద పేర్చి, అప్పుడు తన కుమారుడిని, ఏకైక కుమారుడు, ఒకే కుమారుడు, లేక 25 సంవత్సరాలు ఆశతో వేచి ఉంటే పుట్టాడు, అంటే 100 సంవత్సరాలకు ఆయనకు వయసు, అప్పుడు పుట్టిన కుమారుడికి ఆయన్ని బలి ఇవ్వటానికి కూడా, అంటే దహన బలి, దహన బలి అంటే శిరస్సును ఖండించేసి మొత్తం అంతా కూడా కాల్చేయాలన్నమాట. అది ఆయన ప్రభువు తన విశ్వాసాన్ని పరీక్షించడానికి చేయమన్నారు, అంతేగాని దేవుడు నరబలి కోరలేదు, ఎప్పుడు నరబలి కోరలేదు, ఎప్పుడు కూడా ప్రభు బైబిల్ గ్రంథంలో. అయితే ఆయన విశ్వాసం చూడండి, అయితే ఆ కుమారుడు విశ్వాసం చూడండి, ముఖ్యంగా ఇస్సాకు విశ్వాసం. ఆయన యవనుడు కదా, తండ్రికి దాదాపుగా ఇప్పటికి 120 సంవత్సరాలు, అంటే 100 సంవత్సరాలు అప్పుడు పుట్టాడు, ఆయనకి దాదాపుగా 20 సంవత్సరాలు వచ్చేసాయని బైబిల్ పండితులు అనేక మంది దాన్ని చెప్తున్నారు. అప్పుడు కనీసం పోనీ 15 సంవత్సరాలు ఉన్నప్పటికీ ఆ యొక్క యవనస్తుడు పారిపోతున్నట్లయితే, టీనేజ్ బాయ్, ఆ యొక్క కుమారుడు, ఈ యొక్క 115 లేదా 120 సంవత్సరాలు ఉన్న పెద్ద వయసులో ఉన్న ఆయన పరిగెట్టుకు ఎలా పట్టుకుని ఆయన బలి ఇవ్వగలడు? చేయలేడు అది. కానీ చూడండి ఎంత అణుకోతూ, ఎంత నమ్రతతో, దేవుని మీద నమ్మకంతో ఇస్సాకు ఉన్నాడు. ఇస్సాకు కూడా ఎంతో విశ్వాసి. ఈ యొక్క ఆధ్యాత్మిక సత్యాన్ని కూడా నేర్చుకోవాలి, ముఖ్యంగా యవన బిడ్డలారా, యవన స్త్రీలారా, యవన బిడ్డలు పురుషుల్లారా, యవనస్తులు మీరు, యువకులు, యువతి యువకుల్లారా, తల్లిదండ్రులు లోబడుతున్నారా? తల్లిదండ్రులు చెప్పినట్టుగా చేస్తున్నారా? మీ దేవుడు అయితే చెప్తే నీకు చెప్పాడు, నాకు చెప్పలేదు, నేను వెళ్ళిపోతాను, నేను ఉండను, నన్ను చంపేటివేంటి నువ్వు అని తండ్రితో ఆయన వాదించలేదు. ఈ రోజుల్లో చాలా విచారం ఏంటంటే, ఇక్కడ వరకాలలో చాలామంది యువత యువకులు తల్లిదండ్రులు చెప్పిన మాట వింటలేదు, వాళ్ళ ఇష్టం వచ్చినట్లయితే, వాళ్ళ యొక్క స్నేహితులు చెప్పినట్లుగానే చేస్తున్నారు, అనేకమైన తప్పుడు నిర్ణయాలు. దాని ద్వారా తల్లిదండ్రులకి ఎంతో మనసు కోత, ఎంతో ఆవేదన మిగిలిపోతుంది. అలాంటి పనులు చేయొద్దు యువతి యువకులారా. ప్రభు త్వరగా వస్తున్నారు, ప్రభు వాక్యం ప్రకారంగా జీవించి ఇస్సాకులాగా నమ్మకంగా జీవించాలా. అప్పుడు ఎప్పుడైతే కత్తి ఎత్తేసారు, ఇంకొక క్షణం ఉన్నట్లయితే ఆ శిరస్సు ఛేదించేసేవాడు ఆయన, కండి శిరస్సును నరికేసేవాడు. దేవదూత అన్నారు, అబ్రహమా నీవెంత విశ్వాసమో నాకు తెలిసింది, దీన్ని బట్టి నీ యొక్క ఒకే ఒక కుమారుడు వాగ్దాన పుత్రుని కూడా బలి ఇవ్వటానికి, దహన బలి ఇవ్వటానికి నువ్వు వెనుదీయలేదు, నువ్వు ఏ హాని చేయొద్దు అనగానే, అప్పుడు దేవుడే ఆ యొక్క ఒక పొట్టేలును ఆ ప్రక్కనే ఉన్న పొదలో అరవటం ఆయన కనిపించింది. చూస్తే పొట్టేలు ఉంది అక్కడ. అయితే అది ఎవరు సంబంధించింది కాదు, దేవుడు ఆ యొక్క ప్రత్యక్షం, అంటే దేవుడు అనుగ్రహించింది, దేవుడు ఏర్పాటు చేసిన ఆ యొక్క పొట్టేలు. దాన్ని తీసుకొచ్చి ఆ యొక్క బలి అర్పణ చేసి దహన బలి ఇచ్చేశారు. కనుక దాన్ని చూచి ప్రభువారు ఏమన్నారు చూడండి, 3 సార్లు చెప్పబడ్డది ఆది కాండంలో, 12 అధ్యాయం 3-4 వచనాల్లో అబ్రహామా నిన్ను గొప్పవాణిగా చేస్తాను, నిన్ను బట్టి నీ ద్వారా ఈ యొక్క ప్రతి కుటుంబం కూడా, ప్రతి వంశం కూడా దీవించబడుతుంది ఈ భూమి మీద. ఈ భూమి మీద ఉన్నారు అందరూ కూడా, భూమి మీద ఉన్న ప్రతి వంశం కూడా నిన్ను బట్టి దీవించబడుతుంది అని ఆశీర్వదించారు 12 అధ్యాయం 3-4 వచనాల్లో. అదే విషయాన్ని మరలా ప్రభు చెప్పారు, అదికంటే 18 అధ్యాయం 18 వచనం, అబ్రహామును బట్టి ఈ యొక్క భూమి మీద ఉన్న జనులందరూ కూడా ఆశీర్వదించబడతారు. ఆదికాండం 18:18లో అదే రీతిగా ఆదికాండం 22 అధ్యాయం 18 వచనం కూడా చూడండి. ఆదికాండం 22:18లో కూడా ప్రభు ఏమన్నారు, అబ్రహాము నీవింత విశ్వాసంగా నీ కుమారుని కూడా బలి ఇవ్వడానికి వెనుక తీయలేదు కనుక నిన్నును బట్టి ఈ భూమి అంతా కూడా, భూమి మీద ఉన్న జనులందరూ కూడా, ప్రతి వంశము ఆశీర్వదించబడతారు, దీవించబడతారు. ఏమిటా దీవిన భూమి అంతటికి కూడా అబ్రహామును బట్టి వచ్చేది అని చూచినట్లయితే, క్రొత్త నిబంధనలో చూడండి, క్రొత్త నిబంధనలో
ఇది నెరవేరింది. ఎవరి వలన? యేసుప్రభు వలన. ఈనాడు మనం యూదులం కాకపోయినప్పటికీ, ఈనాడు మనం అన్యులు అయినప్పటికీ, మనకి రక్షణ అనే ఆశీర్వాదం, నిత్యజయం అనే ఆశీర్వాదం మనందరికీ ఇవ్వబడ్డది. దేనివలన? అబ్రహాము విశ్వాసాన్ని బట్టి, అబ్రహామును బట్టి ఈ యొక్క దీవెన మనకి ఇవ్వబడ్డది. కారణం ఏంటి? అబ్రహాము కుమారుడు ఇస్సాకు, ఇస్సాకు కుమారుడు యాకోబు, యాకోబు కుమారుడు యూదా, యూదా గోత్రం నుంచి వచ్చిన వారు ఎవరు? యేసుప్రభు వారు. కనుక యేసుప్రభు వారి లోకంలో రావటం వలన మన కొరకు ఆయన సిలువ మీద మరణించడం వల్ల మళ్ళీ తిరిగి లేచారు, పరలోకం వెళ్ళారు, మరి త్వరగా తిరిగి వస్తున్నారు. కనుక అబ్రహామును బట్టి, మూడుసార్లు చెప్పబడిందని చెప్పుకున్నాం మనం, అబ్రహామా నిన్ను బట్టి ఈ యొక్క ప్రపంచంలో ఉన్న ప్రతి వంశము దీవించబడుతుంది. ఎవరైతే ప్రభు నమ్ముకుంటున్నారో అబ్రహాములాగా విశ్వాసంతో, వారందరికీ కూడా నిత్యజీవం వచ్చేస్తుంది. దీని ద్వారా అబ్రహాము సంతానంలో నుంచి పుట్టిన వారు యేసుప్రభు వారు. ఇస్సాకును ఆయన బలి ఇవ్వటానికి వెనుక తీయలేదు. అలాగే యేసుప్రభు వారు తండ్రి అయిన దేవుడు తన ఏకైక కుమారుణ్ణి, అబ్రహం కూడా ఏకైక కుమారుని బలి ఇవ్వడానికి సిద్ధపడిపోయాడు, ఒక క్షణం అంటే ఇచ్చేసేవాడు. అయితే తండ్రి అయిన దేవుడు తన ఏకైక కుమారుడు, అదే కదా యోహాను సువార్త 3:16లో దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించారు కనుక ఆయన యొక్క అద్వితీయ కుమారుడు ఆయన అనుగ్రహించారు. ఆయన ఎందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారికి నిత్యజీవం ఉంది, వారు నశించిపోరు. కనుక మనకి అబ్రహాము సంతానం ద్వారా, అబ్రహాము గారి ద్వారా యేసుప్రభు వారు జన్మించారు. అబ్రహాం సంతానం నుంచి, యూదా గోత్రం నుంచి. కాను మరియమ్మ గారు, యోసేపు గారు కూడా యోధా గోత్రం. ఈ లోకంలో మనకు సిలువ మీద మరణించారు, తిరిగి లేచారు, ప్రభు త్వరగా వచ్చేస్తున్నారు. కనుక ప్రియ సోదరి సోదరులారా, మనం అందరం కూడా వాగ్దానపు సంతానం, లేకపోతే వాగ్దానపు ప్రజలు, వాగ్దానపు వంశం అబ్రహాము ద్వారా మనకి ఈ ఇది కలిగింది. కనుక మనము కూడా అబ్రహాము యొక్క రక్త సంబంధం కాకపోయినప్పటికీ విశ్వాసం ద్వారా మనందరం కూడా అబ్రహాము సంతానంలో అంటుకట్టుబడ్డాం. కనుక అబ్రహాం సంతానం నుంచి వచ్చిన యేసు ప్రభు ద్వారా, ఆయన చేసిన సిలువ త్యాగం ద్వారా, ఆయన మరలా తిరిగి లేవటం ద్వారా మనకి రక్షణ భాగ్యం ఉచితంగా వచ్చింది. ప్రభు నమ్ముకున్నావా? యేసు ప్రభు నమ్ముకున్నావా? నీ రక్షకుడిగా ప్రభు త్వరలో వచ్చేస్తున్నారు, ఆయన రాకడ కొరకు సిద్ధపడతాం. కనుకనే ఈ యొక్క దుర్దినాల్లో కూడా, భయంకరమైన కరోనా దినాల్లో కూడా మనకి ఆయనే రక్షణ కవచం, ఆయనే మన కేడము. అబ్రహాంతో చెప్పారు కదా ఆదికాండం 17వ అధ్యాయం 1వ వచనం, అబ్రహామా నేను నీ దేవుడైన యెహోవాను, నేను నీ యొక్క కీడము అంటే నీ యొక్క రక్షణ కవచనాన్ని, నిన్ను కాపాడేవాడు నేనే అంటున్నారు. కనుక కంటికి రెప్పవలె కాపాడే మన దేవుడు. అబ్రహామన్ గారు కాపాడారు, మనల్ని కూడా ఇక్కడ వరకు ఆలో కాపాడతారు. కనుక అబ్రహాము లాంటి విశ్వాసం కలిగి, ఆయనకు లోబడి, అబ్రహాము లాంటి సుగుణాలు మనం కూడా కలిగి ఉండి దేవునికి మహిమకరమైన, ఇష్టకరమైన జీవితాలు ఇక్కడ వరకు ఆలో జీవిద్దాం, అది నీ నిర్ణయం అయినట్లయితే నాతో ఏకీభవించండి. మీ కొరకు ప్రార్థిస్తాను. ప్రార్థన. పరిశుద్ర ప్రేమ గల మా తండ్రి, మీకు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి వ్యక్తిని, ఈ యొక్క కార్యక్రమాన్ని, ఈ యొక్క విషయాలు ప్రభా ఇతరులతో పంచుకునే వ్యక్తుల్ని, ఇతరులతో ప్రభా ఆన్లైన్లో ఎవరైతే షేర్ చేస్తున్నారో వాళ్ళందరినీ ప్రత్యేకంగా ఆశీర్వదించి, అబ్రహాములాగే నాయన మేము విశ్వాసంగా జీవించే కృప మాకు దయచేసి, మీరే అబ్రహాముకు ఏ విధంగా రక్షణ కవచంగా కేడంగా ఉన్నారో మాకు కూడా అటువంటి రక్షణ కవచంగా కేడంగా మాకుండి ఈ కడవర కాలంలో నడిపించి ఆశీర్వదించమని, దీవించమని యేసు ప్రభు వారు పరిశుద్ధమైన నామను బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియ సోదరి సోదరులారా, ప్రభు మిమ్మల్ని ప్రత్యేకంగా దీవించగాక. ఈ యొక్క విషయాలు ఇతరులతో పంచుకోండి, ఈ యొక్క వీడియోను కూడా ఇతరులతో పంచుకోండి. మన యొక్క యూట్యూబ్ ఛానల్ ప్రొఫెసర్ శరత్ బాబు కూడా ఇతరులకు పరిచయం చేయండి. ఇక పరిచయం కొరకు ప్రార్థించండి. ముఖ్యంగా నాకు ఇంతవరకు దేవుడు ఈ యొక్క నెల అంతా కూడా కాచి కాపాడారు. మీకు మొదట్లో చెప్పిన సాక్ష్యం ప్రకారంగా ఇక రాబో దినాల్లో కూడా ఆయన కాపుదల నాకు మనందరికీ ఉండేలాగా. కారణం ఏంటంటే భయంకరంగా ఈ యొక్క కరోనా విజృంభిస్తుంది. అయితే ప్రభు కాపుదల మనకు ఉన్నట్లయితే మనం చేయవలసిన జాగ్రత్తలు అన్నీ చేద్దాం. ఆరోగ్యపరంగా ప్రభు యొక్క కృప మనతో ఉంటుంది. దేవుని చిత్తం అయితే వచ్చేవారు మరలా ఆ యొక్క 6వ పాఠంలో కలుసుకుందాం. అంతవరకు ప్రభు కృప ఆయన భద్రత కాపుదల మనందరికీ తోడైండినిగాక. గాడ్ బ్లెస్ యూ.